Yeah. నూతనకరమైన సంక్షేమ పథకాలు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి వారే సాట్ అని చెప్పి ప్రతి ఒక్కరోజు కూడా నిరూపించుకుంటున్నారు. ఏ ఒక్కరికి ఏ మేధావికి ఏ అనుభవంతుడైనా రాజకీయవేత్తకి అందని ఆలోచనల విధంగా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు రకరకాల పథకాలు. ప్రతి పేదవాడికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందేటట్టుగా వారికి కూడా రాష్ట్ర సంపదలో వారికి వచ్చేటట్టుగా డబ్బులు కూడా ఏదో ఒక విధంగా పథకాలు పెడుతున్నారు. అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మత్స్య భరోసా కానివ్వండి, అలాగే చేయూత కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, ఇలా ఎన్నో పథకాలు పెడుతూ వస్తున్నారు. ఈరోజు మరొక బంగారమైన కానుక ప్రజలకు అందజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా గత 40 సంవత్సరాలుగా ప్రజల సేవలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆ తర్వాత ఎంపీగా కూడా ఉన్నాను. కానీ ఏ భారతదేశంలో ఎక్కడ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా 14 నుంచి 19 వరకు ప్రతిపక్షం ఉన్నప్పుడు చూశాము. ఏ ఒక్కరికి కూడా ఈ విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ వారు కూడా ప్రజాస్వామ్యంలో మహాప్రభువులు అని చెప్పి రాజ్యాంగం అయితే చెప్తుంది, కానీ వారిని ఆ విధంగా ప్రభువులాగా చూసిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు తారతమ్యాలు చూడుకోకుండా, గొప్ప పేద చూడుకోకుండా, పార్టీలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా అందరినీ సమానంగా చూసుకుంటూ వస్తున్నారు. ఈరోజు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడానికి, ఇంటింటికి వాళ్ళ తలుపుల వద్ద అందచేయడానికి వారు ఏ విధంగా అయితే ఆ రోజు ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారో అదేవిధంగా ఈరోజు దాదాపు 58 బియ్యపు ట్రక్కుల్ని ఒక్క గూడూరు నియోజకవర్గానికే ముఖ్యమంత్రి గారు అందచేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 100 మందికి అంటే ఎందన్నా ఇవ్వచ్చు. వారి ఉద్దేశం ఏమిటంటే చక్కగా ప్రతి ఒక్కరికి కూడా 100 మందికి అంటే 2 క్లస్టర్స్, 2 వాలంటీర్స్ కలిపి ఇచ్చేటట్టుగా, అన్నీ కూడా 15 రోజుల నుంచి 18 రోజుల లోపల అయిపోయేటట్టుగా చేస్తున్నారు. అది ఈరోజు 15 తారీఖు ఒకరికి అందితే అదే సమయానికి మళ్ళా 15 రోజులకి ఇంకొకరికి అందుద్ది. అంటే ఏ ఒక్కరికి కూడా ఒక్కరోజు తేడా లేకోకుండా చేయడం మాత్రం కాకుండా చక్కని బియ్యం, స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం ఏమైతే వారు చేశారో ఇదివరకు చూశాము. 14 నుంచి 19 వరకు చూశాను నేను ఎంపీగా. ఎక్కడ చూసినా రైస్ షాపుల ముందు అలా నిరుపేదలు, అంగవైకల్యం గలవారు, పేదవారు, ముసలివారు, బిడ్డలు అలా లైన్లో ఉండడం చూశాము. ఆ తర్వాత అంత అయిన తర్వాత వారు ఫింగర్ ప్రింట్స్ పడకపోతే వాళ్ళు ఇంటికి పోవాల్సిందే. ఫింగర్ ప్రింట్స్ మార్చుకోవడానికి ఎవరి వల్ల కాదు. అది ఎవరైతే ఏదో ఒక విధంగా రేషన్ దొరకలేదో, ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం వల్ల రాకపోవడం వల్ల, అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళ రేషన్ కార్డులు వాళ్ళ చేతులకు గుప్పుడు గుప్పుడుగా ఉండేవి నేను చూశాను. అవన్నీ కూడా రేషనాలు తీసుకోవడం, బ్లాక్లో అమ్ముకోవడం జరిగింది తెలుగుదేశం కల్లా 14 నుంచి 19 వరకు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి అవకాశం ఇవ్వకుండా చివరికి కొలతలో కూడా ఒక్క గ్రాము కూడా తగ్గుకోకుండా, నాణ్యతలో తగ్గుకోకుండా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుగా, కుల తారతమ్యాలు చూడుకోకుండా చేస్తున్నారంటే ఎంత సంతోషంగా ఉంది. ఒకటి నాణ్యమైనది ఇస్తూ తర్వాత వారి ఇంటికి వచ్చి తెట్టించేటట్టు ఎవరు ఇంతవరకు ఎవరు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి అందని ఆలోచనలు ఇవన్నీ కూడా. మా అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేలు మేము ఈ సంక్షేమ పథకాల్లో భాగస్వాములు అవుతున్నాము, పేదవాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు తారతమ్యాలు చూడుకోకుండా అని చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఈరోజు ఇన్ని ఒకేసారిగా అన్ని కొత్తవి ఇస్తున్నట్టుకు మా అందరూ సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలా 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు అన్నీ కూడా తొలగించి అందరూ కూడా
సమానంగా ఉండేటట్టు కూడా సమసమాజం నిర్మించడంలో వారి వారే సాటి. అలాగే ఇంటి పట్టాలు చూసినా కూడా ఏది చూసినా కూడా పేదరికం నిర్మూలనం కొరకు రాష్ట్ర సంపద వీళ్ళకి పంచిపెట్టడం కానివ్వండి, గౌరవంగా ఉండేటట్టు చూడడం కానివ్వండి. సో ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు కనుక గూడూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చేసే